ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సినిమా సినిమాగా వస్తున్న సినిమాలు టాలీవుడ్ లో సంచలన విజయాలు అందుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. అప్పుడెప్పుడు చిత్రం సినిమాని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన తేజ ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి భారీ లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత చాలా చిన్న సినిమాలు వచ్చినా ఏవి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. మళ్ళీ ఈ రోజుల్లో సినిమాతో మారుతి ఈ టాక్ ని రిపీట్ చేశారు. ఆ తర్వాత కూడా మారుతి తక్కువ బడ్జెట్ సినిమాలు నిర్మించి మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. ఇక పెళ్లి చూపులు, ఆర్ఎక్స్ 100 వంటి సినిమాలు టాప్ కలెక్షన్లతో రికార్డు సృష్టించాయి. ఈ సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్లు ఎవ్వరూ ఊహించలేదు. దీంతో బడా నిర్మాతలు కూడా ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుల్ని గుర్తించి వారితో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు ఎవరైనా దర్శకులు తెరకెక్కించిన సినిమాలు బాగుంటే చూసి వాటిని తీసుకొని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ చిన్న సినిమా గురించి తెగ చర్చ నడుస్తుంది. కేర్ ఆఫ్ కంచెరపాలెం అనే సినిమాను వెంకట్ మహా అనే కొత్త దర్శకుడు వైజాగ్ లో అందరూ కొత్త వాళ్ళతో కంచెరపాలెం అనే ఏరియా నేపథ్యంలో చాలా రియలిస్టిక్ గా సినిమా తీశాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. దీంతో హీరో రానా ఈ సినిమాను చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి తన తండ్రి సురేష్ బాబుకు చూపించడం జరిగింది. అతను కూడా కొత్తదనంతో ఉన్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో వచ్చిందని ఆ విశ్వాసంతో తన బ్యానర్ తో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులకు ఈ సినిమా చూపించడం జరిగినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా గురించి దర్శకులు క్రిష్ సుకుమార్ కూడా మంచి కాంప్లిమెంట్లు ఇవ్వడంతో ఇందులో ఏదో ఉందనే అంచనాలు ఆడియన్స్ లో నెలకొన్నాయి. మరోవైపు రానా దగ్గరుండి సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ కారణంగా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు తమిళ కన్నడ భాషలకు పరిమితమైన ఇలాంటి రియలిస్టిక్ ఫిలిం ని ఇక్కడ ఎలా ఆదరిస్తారన్నదే చూడాలి.